అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ తెలుగు రెండు రాష్ట్రాలకి కూడా అదొక పెద్ద ప్లాట్ఫామ్ ఎప్పుడు వస్తుంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఇందులో అవకాశం కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో మీ మీకు అవకాశం వచ్చింది సో ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది అంటే ఇప్పుడు జనరల్ గా నేను తెలుగుకి వచ్చే ముందు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ చూసేదాన్ని కాదు ఇక్కడ తెలుగు ప్రాజెక్ట్ చేశాను లాస్ట్ ఐ మీన్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అందులో కొంతమంది లాస్ట్ సీజన్ వెళ్ళారు మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎలా ఉంది ఏం చేస్తున్నారు అని చూడడానికి లాస్ట్ సీజన్ చూసాను అబ్బా ఏంటి నేను చూసే సీజన్ అలాంటి సీజన్ టాప్ సీజన్ పిచ్చి పిచ్చిగా ఉంది నేను నేను టీవీలో చూస్తూ ఉంటే మా నాన్న వచ్చేసి నన్ను చూసేసి అరే 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 ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు ఫస్ట్ ఆపేసే నువ్వు అవ్వట్లేదు నీకు ఆపేసే ఎందుకు అలాంటిది చూస్తున్నావు అని ఆయన సో అక్కడ అవుతున్నది చూసి నేను స్ట్రెస్లు టెన్షన్లు వాళ్ళకు కోపం వస్తుందో లేదు కానీ నేను ఎవరినైనా కొట్టేస్తా అలాంటి కోపం నాకు వచ్చేది సో మా నాన్న అనేవారు అరే నీ ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అనేవారు ఇప్పుడు ఈ సీజన్ చూస్తే నేనున్నా పాపం ఆయనకి ఎలా నేను చూస్తూ ఉంటేనే టెన్షన్ తీసుకోకు అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళాక హౌస్లోకి బయట ఎనుకో అమ్మాయి అబ్బాయి అని డిఫరెంట్ ఉంటుంది కొన్ని కొన్ని తేడాలు చూపిస్తారు బట్ బిగ్ బాస్ హౌస్ అనే దానికి అమ్మాయి అబ్బాయి తేడా ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటే అంటారు ప్రతి ఒక్కరు ఒకటే సో మీరు అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా వెళ్తారు కిక్కే వేరే కదా ఇప్పుడు ఇంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు కాదు అంద మంచి పర్ఫార్మెన్స్ రెండు సైడ్ నుంచి కూడా వచ్చారనుకోండి ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు ఇప్పుడు దాకా సెవెన్ సీజన్స్లో ఒక అమ్మాయి విన్నర్ లేదు ఇప్పుడు ఏమైనా ఒక అమ్మాయి విన్ అయితే అది నేనే అయితే అంత అంటే అంత మంది స్ట్రాంగ్ గర్ల్స్ అండ్ స్ట్రాంగ్ బాయ్స్ చేసి నేను విన్ అయితే అది హిస్టరీ యాక్చువల్లీ హిస్టరీ ఎందుకంటే ఎందుకంటే చాలా సీజన్స్ వస్తాయి ఫస్ట్ ఫీమేల్ అనేది ఎప్పుడు ఉంటది ఉండిపోద్ది అది కావాలి నాకు అండ్ రీసెంట్ గా నేను కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడీ గర్ల్స్ అని షో చేశాను చూసాను ఆ కాన్సెప్ట్ కూడా అదే కదా అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు ఏ ఛాలెంజ్ చేసినా మాకు పోటీగా ఒక అబ్బాయి ఉన్నారు ఐ థింక్ ఇంతకన్నా మంచి టైం లేదు అది రావడానికి ఎందుకంటే ఇక్కడ అగేన్స్ట్ అమ్మాయి కూడా ఆడాలి అగేన్స్ట్ అబ్బాయి కూడా ఆడాలి ఆ షో చేసినప్పుడు మాకు తెలిసింది ఇట్స్ నాట్ అ జెండర్ గురించి కాదు ఒక కాన్ఫిడెన్స్ ఉండి ఒక ఫోకస్ ఉంటే వాళ్ళు కూడా మిస్టేక్లు చేయవచ్చు వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్న కొన్ని కొన్ని టాస్క్ లో ఫిజికల్ అవసరం లేదేమో అండ్ గేమ్స్ లో చాలా బాగా ఆడేసి గేమ్ లేనప్పుడు ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మా ఆడియన్స్ ఊరుకుంటారా ఇంటికి వెళ్ళమ్మా అంటారు హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని పంపించేస్తారు సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గేమ్స్ బిగ్ బాస్ ఇస్ ఓవరాల్ మా పర్సనాలిటీ చూస్తారు మోషన్స్ చూస్తారు డ్రామా కూడా చూస్తారు కానీ దాంతోపాటు టాస్క్లు కూడా చూస్తారు సో ఓవరాల్ ఏంటంటే ఐ థింక్ ఓవరాల్ బాగా ఉండాలి సో ఐ థింక్ జెండర్ అంత పెద్ద అనుకుంటాం డెఫినెట్లీ ఫిజికల్ టాస్క్లో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఐ థింక్ ఈ ఈ షో ఎలాంటిదంటే అంత కవర్ చేస్తుంది ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే మనం ఫిజికల్ అనుకునే ఒక సందర్భాల్లో మనకి మెంటల్ పని చెప్పే ఇప్పుడు ఫిజికల్ గా ఉన్న వాళ్ళని వాళ్ళకి తగిలి ఉండొచ్చు వాళ్ళు చేయలేరు లేకపోతే వాళ్ళకి ఏదో మెంటలీ ఎమోషనల్లీ ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు అప్పుడు కూడా చేయలేరు సో చెప్పలేము అండ్ బిగ్ బాస్ అనేది ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీ కనెక్టెడ్ సో ఎక్కువగా ఫ్యామిలీలో లేడీస్ చూస్తారు అండ్ నేను కలిసిపోయాను కృష్ణ ముకుందండి కలిసి ఉన్నారు కాబట్టి అంటే ఎక్కువగా లేడీస్ చూస్తారు బిగ్ బాస్ వాళ్ళు చూసి ఒక అమ్మాయి విన్నైతే అమ్మాయిలకు ఎలా ఉంటది అండ్ అబ్బాయిలకు కూడా ఒకలా ఉంటుంది అరే ఏంటి అమ్మాయించి చాలా నాకు చాలా ఆశ ఉంది అంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ దొరికింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దొరికిందని మీరు చెప్పినట్టు చాలా మందికి దొరకదు చాలా మంది వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళకి ఛాన్స్ దొరకదు నేను అనుకోలేదు నాకు వచ్చింది సో నేను లైట్గా తీసుకోవట్లేదు వచ్చేసింది కదా అని వెళ్తే హండ్రెడ్ కాదు వన్ ల్యాక్ పర్సెంట్ కానీ మీ మీద ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది బరువు బాధ్యత వెళ్తున్నారు ఎందుకంటే ఒకవైపు మీకు నచ్చి వెళ్తున్నారు ఇంకోవైపు అమ్మాయి విన్ అవ్వాలి సో అమ్మాయి విన్ అవ్వాలంటే మీకు ఇప్పుడు నాలుగు వైపుల నుండి కూడా కొన్ని ప్రెషన్స్ ఉంటాయి ఎదిరించాలి పోరాడాలి ఏదైనా చెయ్యాలి బట్ కప్పు అదంతా నేను ఆలోచించట్లేదు అంటే అది ఇప్పుడు మాట్లాడుకోవచ్చు అది ఉంటే బాగుంటుంది అని అక్కడ నేను ఏ ప్లానింగ్తో వెళ్తున్నా అంటే అస్సలు ఎక్స్ట్రా వద్దు గురించి ఆలోచించడం అక్కడ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎంత డ్రామాలు గొడవలు అవుతాయి అంత అంతమంది వచ్చినప్పుడు వేరే వేరే మేరే వేరే పర్సనాలిటీలు చిన్న మా మేము ఇంట్లో ఉన్న వాళ్ళతోనే జగ్ గొడలు పెట్టుకుంటాం ఏదో ఒక మూడు వల్లో అక్కడ అంతమంది తెలియని వాళ్ళు వస్తారు ఒకరు ఒకరు ఒకలా ఉంటే అది నచ్చదేమో సో గొడవ అయ్యేది డ్రామా కోసము ఆడియన్స్ చూడాలి అనే కోసం కాదు అది న్యాచురల్గా అయిపోతాయి అది పక్కన పెట్టేసి టాస్క్లో టాస్క్ ఉన్నప్పుడు టాస్క్ అంతే బిగ్ బాస్ లేదు ఏం లేదు డ్రామాలు లేవో ఏం లేదు ఆ టాస్క్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయాలి అది విన్ అవుతున్నా లేదో అది అప్పుడు అప్పటిది అది చెప్పలేము సో మీరైతే క్లారిటీతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఏం ఏం జరుగుతుందో ఏదో పక్కన పెట్టిస్తే నాకు ఆ క్షణం ఏ పని ఇస్తాను దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చూపించాలి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇన్ని ప్రెషర్లు తీసుకుని వెళ్తే ఏదో ఒక పాయింట్ ఇప్పుడు ఆ ప్రెషర్ తో ఏమైనా ఆడితే పోతుంది ఫోకస్ ఉంటే ఆటోమేటిక్లీ ఏదో ఒక పాయింట్ లో గెలిచేస్తానేమో అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లో ఈ సీజన్ మొన్న వచ్చిన ప్రోమో చూసుకుంటే నాగార్జున గారు సత్య ప్రోమో అయితే అది చాలా అంటే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది అంటే నాగార్జున గారు వచ్చి చెప్పడం ఈ సీజన్ అంతా ఇన్ఫినిట్ అనుకున్నది ఒకసారి మీరు అనుకున్నారంటే అది ఏదైనా జరగచ్చు అని నాకైతే నా నేను చెప్పాను కదా నాకు ఇది తెలిసింది నాకు కన్ఫర్మ్ అయింది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మేబీ నేను ఆల్మోస్ట్ మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు నా పేరు ఎప్పుడో ఫస్ట్ వచ్చింది ఫస్ట్ కలిసినప్పుడు టీమ్తో కానీ దాని తర్వాత యాక్చువల్గా కన్ఫర్మ్ అయిన మంది మంది లిస్ట్ వచ్చింది నా పేరు రాలేదు ఓకే సో ఆల్మోస్ట్ నా కన్ఫర్మేషన్ మైట్ బి లాస్ట్ ఇన్ఫ్యాక్ట్ సో అంత అంత అదంతా అయింది నాకు కాల్ రాలేదు అండ్ నేను దెన్ ప్రోమ్ వచ్చింది నేను చూసాను ప్రోమో చూసేసి అయ్యా ప్రోమో అంతే ఎంత బాగుంది నాకు కాల్ రాలేదు అని చాలా బాధపడ్డాను నేను అరే ఈ సీజన్ పిచ్చి పిచ్చిగా ఉంటుందేమో అసలు ఆ ప్రోమో చూస్తేనే ఎక్సైటింగ్గా ఉంది ఏమవుతుందో వేరే విషయం కానీ ఆ ప్రోమోది ఫీలింగే వేరే ఆ జీనిలా వచ్చేదేంటి ఏంటి ఇన్ఫినిటీ ఛాన్సెస్ ఏంటి ట్విస్ట్లు ఏంటి అది చూసాక అర్రే ఈ సీజన్లో ఉండాల్సింది అనుకున్నా నాకు ఆల్మోస్ట్ నేను లేను అనుకున్నా ఉండుంటే వాళ్ళు సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది పర్లేదులే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తారేమో అక్కడ ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను దాని తర్వాత వచ్చింది